పోలీస్ బెటాలియన్స్ లో ఆందోళనలు చేయటంపై డీజీపీ సీరియస్ అయ్యారు. ఎంతో కాలం నుంచి సజావుగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందని మన దగ్గర ఉన్న రిక్రూట్‌మెంట్ ప్రక్రియనే అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని తెలియజేశారు. ఆందోళన చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని డీజీపీ ప్రకటించారు. పోలీస్ బెటాలియన్స్ లో ఆందోళనలు చేయటంపై డీజీపీ సీరియస్ అయ్యారు. ఎంతో కాలం నుంచి సజావుగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందని మన దగ్గర ఉన్న రిక్రూట్‌మెంట్ ప్రక్రియనే అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. ఆందోళనలు చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని డీజీపీ ప్రకటించారు. ఇక దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ జమీమా. పోలీస్ బెటాలియన్ ఆందోళనపై ప్రస్తుతం పోలీస్ శాఖ అలాగే డీజీపీ కూడా సీరియస్ అయ్యారు. ముఖ్యంగా వీళ్ళందరిపై శాఖాపరమైన చర్యలకైతే ఖచ్చితంగా తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే తెలియజేశారు. ముఖ్యంగా కానిస్టేబుల్ ఆందోళన వెనుక ప్రభుత్వ వ్యతిరేక శక్తుల్లో హస్తం ఉందని చెప్పి కూడా ప్రస్తుతం పోలీస్ శాఖ అయితే అనుమానం వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా పోలీసులు ఆందోళన చేయడం క్రమశిక్షణకు ఉల్లంఘన అంటూ కూడా ఇప్పటికే చెప్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేదే లేదంటూ కూడా పోలీస్ శాఖ అయితే చెప్తుంది. ముఖ్యంగా సెలవులపై పాత పద్ధతినే అనుసరిస్తామని చెప్పినప్పటికీ కూడా ఇలా ఆందోళన చేయడం సరికాదంటూ కూడా పోలీస్ ఉన్నతాధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా నిన్న ఈ రోజు కూడా ఏదైతే బెటాలియన్ కు సంబంధించిన ప్రతి చోట, అంటే నిన్న సెక్రటరేట్ కావచ్చు లేదంటే ఇక్కడ యూసుఫ్ కూడా బెటాలియన్ కావచ్చు, ప్రతి చోట కూడా ఆందోళన అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా ఈ ఆందోళన చేపట్టిన దానికి కూడా ఇప్పటికీ డీజీపీ కూడా స్పందించడం జరిగింది. ముఖ్యంగా ఒక ఏదైతే క్రమశిక్షణ కలిగిన వ్యక్తి పోలీస్ శాఖలో పనిచేస్తారు, కానీ ఇలా ఆందోళన చేయడం సరికాదంటూ కూడా ఆయన అయితే సీరియస్ అయ్యారు. ముఖ్యంగా ఇలాంటి ఆందోళనకి పోలీస్ శాఖ ఖచ్చితంగా శాఖపరమైన చర్యలు తీసుకుంటదంటూ కూడా ఆయన అయితే స్పష్టం చేశారు. ముఖ్యంగా సెలవులపై పాత పద్ధతినే అనుసరిస్తామంటూ కూడా నిన్న ఏదైతే ఉత్తర్వులు అయితే జారీ చేశారు. అయినా సరే ఆందోళన చేస్తున్నారంటూ కూడా సరికాదంటూ కూడా పోలీసు ఉన్నతాధికారులు అయితే చెప్తున్నారు. మొత్తానికి వీళ్ళందరిపై కూడా ఇప్పుడు చర్యలు తీసుకోవడానికి కూడా పోలీస్ శాఖ అయితే సిద్ధమైందని చెప్పొచ్చు జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.